శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మఘ నక్షత్రం 4 పదాలు, పుబ్బ నక్షత్రం 4 పదాలు, ఉత్తర నక్షత్రం ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కనుక ప్రతి నిమిషము కూడా మనం ఆలోచించే ఆలోచనకి మనకి రాశ్యాధిపతి అయినటువంటి రవి మన రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఎప్పుడొస్తున్నాడు అంటే కనుక 18వ తారీఖున సింహరాశిలోకి మన రాశ్యాధిపతి అయినటువంటి రవి వస్తున్నాడు ఈ నెలలో. ఆ తర్వాత చెప్పాలంటే 7వ తారీఖున శుక్రుడు కర్కాటకంలోకి మారుతున్నాడు అండో, అంటే ద్వాదశంలోకి. ఆ తర్వాత 11వ తారీఖున కుజుడు వృషభంలోకి మారుతున్నాడు. ఆ తర్వాత 21వ తారీఖున బుధుడు కన్యలోకి మారుతున్నాడు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి విషయం ఏంటంటే, 1/8/2022న చంద్రుడు చూస్తేనేమో లగ్నాత్తు ఉన్నాడు సింహరాశి వారికి, గోచార చంద్రుడు. బుధుడు చూస్తే లగ్నంలోనే ఉన్నాడు. అదేవిధంగా తృతీయంలో కేతువు, తర్వాత చతుర్థ పంచమ షష్టమంలో శని భగవానుడు. అందువల్ల ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్, అందుకని ఆరోగ్యకారకుడైనటువంటి రవి నిమిత్తము కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. మన రాశ్యాధిపతి కాబట్టి ఆయనకి ఆదివారం నాడు మెత్తని అన్నం పరమాన్నం నివేదన చేసి తప్పనిసరిగా మీరు సూర్యారాధన చేయండి. రవి మిత్ర సూర్య గగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః. అబ్బా 12 కష్టం అనుకుంటున్నారా, భాస్కరేభ్యో నమః అని 3 సార్లు అర్ఘ్యం ఇచ్చి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, మనకి చూసినట్లయితే షష్టమ శని భగవానుడు, సప్తమ అష్టమ గురుడు. ఈ అష్టమంలో గురుడు ఉండడం వల్ల అష్టమ స్థానానికి గురుడు చేసేటటువంటి ఉపయోగ నిరుపయోగ ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచించినట్లయితే, తప్పనిసరిగా శివాయ గురవే నమః అని ఆ గురువైనటువంటి ఆ పరమశివుణ్ణి మీరు వేడుకుంటూ ఉంటే ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా సఫలీకృతంగా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మనకి మార్గం కింద అనుకోవచ్చు. ఓ నమశివాయ అనేది రాస్తూ ఉండండి, ఎందుకంటే అష్టమ గురుదోషం పోతుంది. లేదా సాయిబాబా భక్తులైతే ఓం శ్రీ సాయిరాం రాయడం మొదలుపెట్టండి. రోజు 108 సార్లు రాయండి. మహానుభావుడైనటువంటి సాయి సద్గురు సాయినాథుడు మన వెంట ఉంటాడు. దత్తాత్రేయుడు భక్తులు అనుకోండి, గురుదేవ దత్తాత్రేయాయ నమః అనుకోండి, గురు అనుగ్రహం లభిస్తుంది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రవి కుజ గురు రాహువు 4 కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. కారణం రవి మరి 12వ ఇంటి ఉన్నాడు కదా, ఆ తర్వాత చూసినట్లయితే లగ్నాత్తు వస్తాడనుకోండి, అందువల్ల రవి నిమిత్తం సూర్య నమస్కారాలు అందుకే చెప్పాను నేను. అదేవిధంగా కుజుడు చూస్తేనేమో మనకి అష్టమ కుజుడు అవుతున్నాడు, 11వ తారీఖు నుంచి వృషభంలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడికి వచ్చినట్లయితే కనుక మనకి కుజుడు కూడా పెద్దంత ప్రజెంట్ అయితే అష్టమంలోనే ఉన్నాడు. అందుకని అష్టమ కుజుడు నవమంలోకి వచ్చే వరకు మనం కొంచెం ఓపిక పట్టాలి. తర్వాత చూసినట్లయితే కనుక మనకి నవమంలో ఉన్నటువంటి రాహువు వలన కూడా ఏదైనా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తప్పనిసరిగా నెరవేరడానికి కారకత్వం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవ్వడానికి నవమ రాహువు తోడ్పడతాడు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఇంకా కొన్ని సంచారాలు మనకి ఎలా ఉన్నాయంటే ప్రతికూలంగా ఉన్నాయని చెప్పాలి, అంత అనుకూలంగా లేదు. అయినప్పటికీ కూడా బదిలీలు, అనారోగ్యాలు, తలనొప్పులు అన్నీ ఉంటాయండి. ఈ నెల మాసం అంతా కూడా ఈ ఆగస్టు నెల బదిలీలు ఉంటాయి. హఠాత్తుగా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఎక్కడో వేస్తారు. దానివల్ల ఒక మనం అన్నీ సర్దుకొని వెళ్ళి ఈ పిల్లల సీట్లు దగ్గర నుంచి అన్నింటికీ ప్రాబ్లమే కదా బదిలీ అంటే, అలా అన్నమాట. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక అనారోగ్యం టెన్షన్ పెట్టుకొని తర్వాత ఏమో కాస్త అకాల భోజనం నిద్ర చేయడం వల్ల అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే రవికి మీరు చేసుకోవాల్సిన సూర్య నమస్కారాల గురించి చెప్పాను నేను. ఆ తర్వాత తలపెట్టుకున్న పనులన్నింటికీ కూడా ఆటంకాలు వంటివి ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయిపోతాయి ఈ పనులు, ఈ బిల్స్ శాంక్షన్ అయిపోతే అమ్మయ్యా దీనిలోంచి బయటకు రావచ్చని రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, కాంట్రాక్టర్లు కానీ అనుకుంటే అవన్నీ కూడా ఇంకా పెండింగ్, రేపు అది చూసి మీకు కొంచెం నిరాశ కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే కనుక కుటుంబంలో మాత్రం ఒక మాట ఒకే బాట అన్నట్టుగా ఉంటుందండి. కుటుంబంలో ఏకవాక్యంగానే ఉంటారు. ఆ విషయానికి ఏం లేదు, ఉత్సాహం కలిగేటటువంటి అవకాశాలు తర్వాత కొన్ని సంఘటనలు ఉన్నాయి.
అందువల్ల మనకి నెల మధ్య తర్వాత అంటే ఏంటంటే 15th తర్వాత మనకి కొంచెం వెసులుబాటు చిక్కేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక చెల్లింపులు లాంటివి పూర్తి చేసేస్తారు, కానీ ఇచ్చేయడం వల్ల మీకు అదనపు భారం వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనల నుంచి బయటకు వచ్చేస్తారు. అమ్మయ్య ఇచ్చేసాంరా భగవంతుడా అనుకునే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వివాహాది ప్రయత్నాలు ఇంకా కరెక్ట్గా ఒక కొలిక్కి రాక కాస్తంత మనకి నిరాశ కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలందు కూడా అనేది ఏదేమిటి, మనం 4-5 ఉద్యోగాలు పెట్టుకున్నాం, మనతోటి వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, మనం ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అనే నిరాశ ఉద్యోగం ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. పెళ్ళి అయిపోద్దేమో ఈ నెలలో అనుకుంటే సగం వచ్చి ఆగిపోయింది ఏటూ కాలేదు అనే ఆ విధంగా కూడా ఒక నిరుత్సాహం. ఇలాగే మనకి చెప్పాలంటే కనుక వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే పట్టుకొని మీరు ఆ ఉద్యోగం రీత్యా మీరు ఏదైనా సరే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ఇంకా చెప్పాలంటే మనకి సంబంధించి రాజకీయంగా కానీ లేక సినీ టీవీ కళాకారులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ చిన్న అవకాశం కూడా వదులుకోకండి. వచ్చిన అవకాశాన్ని పట్టుకుని మనం ముందుకెడితే మన ఎదుగుదల ఉంటుంది. అంతేగాని ఇక ఇది మనకొద్దు ఇది మనకొద్దు అంటే మనం ఆఖరికి ఆగమైపోతాం. అందుకని జాగ్రత్తగా ఏదైనా చిన్న అవకాశం అన్నా సరే విడిచిపెట్టకండి, యత్న ప్రయత్నాలు గట్టిగా చేయండి. కర్తవ్యం దైవమాన్యకం అనండి, తప్పనిసరిగా భగవంతుడు మన వెంట కంట జంట ఉంటాడు. ఆ విషయంలో ఏ విధమైన మార్పు లేదు, గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ అవుతారు. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ యొక్క గోచార రీత్యా ఈ గ్రహ సంచారంలో మార్పులు చేర్పులు బట్టి మాసాంతానికి కొంచెం ఊపిరి పీల్చుకుంటారు, కొంచెం పర్వాలేదు అనే మన ప్రయత్నాలు మనం చేసాము, భగవంతుడా తండ్రి నీదేద భారము అని భగవంతుడి మీద భారం వేసి మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ద్వితీయ బుధుడు 21వ తారీఖున మారుతున్నాడు కన్యారాశిలోకి, అప్పుడు మన బుద్ధి బలం కూడా పెరిగిపోతుంది. పెరిగిపోయి మంచి ఆలోచనలు మంచి ప్రణాళిక మంచి తెలివితేటలు అన్నీ కూడా మీకు సఫలీకృతమయ్యి మీరు మంచి పరిస్థితికి వెళ్ళడానికి ఇది ఒక కారకత్వం అవుతుంది. ఈ యొక్క ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండడానికి మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ పెంచుకొని మీరు చేయాల్సింది ఒక్కటేనండి, ప్రతిరోజు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ జయరామ జయ జయరామ కానీ జయ శ్రీరామ అని రాయడం కానీ మొదలుపెట్టండి. తప్పనిసరిగా రాములు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు మిమ్మల్ని కాపాడుగాక. ఓం శ్రీమాత్రే నమః. అష్టభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా గ్రూప్స్లో షేర్ చేయండి. తర్వాత మీ అందరికీ కూడా జాతకాల విషయంలో ఏ డౌట్ ఉన్నా, పొంతన్లు చూడాలన్నా, కుంభ వివాహం కదలీ వివాహాలు చేయించాలన్నా, జాతకంలో ఉన్నటువంటి విశేషాలను మీరు తెలుసుకోవాలన్నా, న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం పేర్లు పెట్టాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866034439. అంతేకాకుండా మీకు ఏ విధమైనటువంటి పెళ్లి సంబంధాలు కావాలన్నా క్రింది నెంబర్లో సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 ఏళ్ళగా నడిపిస్తూ ఉన్నాను. నమస్తే.